Don't miss 50% off on IVF processes in all 49 branches till 30th November. Namaste. Welcome to Suman TV. ఈ రోజు మనతో పాటు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు అండ్ సైకాలజిస్ట్ విజయ పెద్దిన గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. చాలా మంది ఆడపిల్లలు ఇవాళ గతంలో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి స్కూల్ మేట్స్ తోటో కాలేజ్ మేట్స్ తోటో లేదంటే కొలీగ్స్ తోటో ఫ్రీగా ఉండేటువంటి ఎప్పుడన్నా అకేషన్కి ఎక్కడైనా బయటకు వెళ్తే కొన్ని ఫొటోస్ అవి దిగుతారు. ఆ పిక్స్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది మెంటల్ హెరాస్ చేస్తూ ఉంటారు, చివరికి వాళ్ళని సూసైడ్ వరకు తీసుకెళ్లేలా చేస్తారు. ఆడపిల్లలు ఇవాళ చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారండి. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి కూడా చనిపోవటం జరిగింది. ఓన్లీ పిక్స్ షేర్ చేస్తున్నారు, ఇది మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఫర్దర్గా మా నాన్న పరువు మా అమ్మ పరువు పోతుంది అనేటువంటి ఉద్దేశం, మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు పడతారనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఆడపిల్లలు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఒక సైకాలజిస్ట్గా దీని మీద మీరు ఏం చెప్తారు? సోషల్ మీడియా వచ్చాక ఇట్లాంటి అన్ఫార్చునేట్ థింగ్స్ చాలా జరుగుతున్నాయండి. పిల్లల్లో కూడా ఏంటంటే, అంటే వాళ్ళు క్లోజ్ అని నమ్మితే ఏదైనా షేర్ చేసుకోవటానికి సిద్ధపడుతున్నారు. సో అది ఎంతవరకు షేర్ చేయాలి ఏంటి అనేది అనే బౌండరీస్ వాళ్ళకి తెలవట్లేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మితే గనక చాలా బలంగా నమ్ముతున్నారు. సో ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినా లేకపోతే ఎవరన్నా చెప్పినా కానీ అంటే వాళ్ళకి అది అన్రీజనబుల్గా అనిపించటం, అవతల వ్యక్తులు అలాంటి వాళ్ళు కాదంటాం. ఎందుకంటే ఈ టీనేజ్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అంటే అడాలసెంట్స్ అక్కడి నుంచి టీనేజ్ వరకు ఏంటంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, వాళ్లే మాకే అంతా తెలుసు అనే ఒక ఫేజ్లో ఉంటారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఎవరే మాయ మాటలు చెప్పినా ఏది చెప్పినా నమ్మటానికి వాళ్ళకి చాలా బాగుంటుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు లేకపోతే నువ్వు లేకుండా బ్రతకలేను ఇలాంటి డైలాగులు ఇవన్నీ వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షను, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఇవన్నీ కలిగేలాగా చేస్తాయి. ప్లస్ పొగడ్తాకి ఎవరైనా పడిపోతారు కదా. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటున్నప్పుడు దిగిన ఫోటోలు లేదంటే ఈ క్లోజ్నెస్ కూడా ఏమైందంటే ఇప్పటి కాలానికి ఏదైతే మనం బౌండరీస్ అని మనం అంటామో అది వాళ్ళకి అక్కర్లేదు అనే ఒక స్టేజ్లో ఉన్నారు ఇవాళ తరం. అంటే ఏంటంటే పెళ్ళికి ముందే అంటే ఒక గీత దాటటం, ఫోటోలు ఇంటిమేట్గా ఫోటోలు తీసుకోవటం ఇట్లాంటివన్నీ ఇప్పుడు తప్పు కాదు అనే ఒక ట్రెండ్లో ఉంది మొత్తం సొసైటీయే. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఈ ఫోటోలు షేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో రిలేషన్షిప్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు బాగున్నంతసేపు ఒక రకం, ఎప్పుడైతే ఏదన్నా తేడాలు వచ్చి ఇంకా నీ దారి నా దారి ఇంకా మనం విడిపోదామని డిసైడ్ అవుతారో బ్రేకప్ అవుతారో అప్పుడు యువతల ఎవరికన్నా ఆ అసూయ కానీ లేకపోతే ఆ ఉక్రోషం కానీ ఉండి అవతల వ్యక్తి హ్యాపీగా ఉండకూడదు, నన్ను కాదంటుందా, తను మళ్ళీ హ్యాపీగా ఉంటుందా, చూపిస్తాను వీళ్ళకి అనే ఒక రివెంజ్ లాంటి మనస్తత్వంతో ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటున్నారు. సో దీనికి ఇంకొకటి ఏంటంటే నిజంగానే ఫోటోలు వీళ్ళవై ఉండాల్సిన అవసరం కూడా ఉండట్లేదు. కొన్నిసార్లు ఆ ఫేస్ తీసుకుని మార్ఫ్ చేసి వేరే ఏ పిచ్చి ఫోటోకైనా ఈ ఫేస్ తగిలిచ్చేసి చాలా. సో నిజంగా వీళ్ళు లైన్ దాటారు అని అంటానికి కూడా లేదు, వీళ్ళ ఫేస్ ఉంటే చాలు అది ఏ పిచ్చి ఫోటోకైనా సరే న్యూడ్ ఫోటోకైనా సరే తగిలిచ్చేసి బ్లాక్మెయిల్ చేసే అంత టెక్నాలజీ వాళ్ళ అవైలబిలిటీలో ఉంది అందరికీ. సో వీటి వల్ల ఏంటంటే చాలా మానసిక క్షోభ ఎవరికైతే ఇట్లాంటి ఫోటోలు ప్రచారం జరిగినాయో, మరి పరువు పోతుంది, వీళ్ళ పరువు కాకుండా అమ్మా నాన్నల పేరు పోతుంది. సో ఇట్లా ముందు ఈ మార్ఫింగ్ చేశారా ఇది నిజం ఫోటోనా అని తెలుసుకునే లోపలే జరగాల్సిన డ్యామేజ్ అంతా బయట జరిగిపోతుంది. ఎలా అండి ఇటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఒక ఆడపిల్లలో అవుతున్నప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలి వాళ్ళు? సో ఎలా కట్ చేయాలి అంటే ఏదైనా సరే అందుకేనండి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, అది ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఏదైనా సరే పూర్తిగా అవతల వ్యక్తి గురించి అన్నీ తెలుసుకునే వరకు ఒక ఒక సర్టెన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అవగాహన వచ్చేంత వరకు ఉంటుంది. ప్లస్ ఇంకొకటి అండి, అది ఆడపిల్లల తప్పు అన్నిసార్లు అని అంటానికి కూడా లేదు. ఎందుకంటే గోముఖ వ్యాఘ్రాలు లాంటి వాళ్ళు ఉంటారు, అవకాశం కోసం ఎదురు చూస్తా ఎప్పుడు ట్రాప్ చేద్దామా అని ఇది ఏ పని మీద ఉండేవాళ్ళు ఆ పని మీదే ఉంటారు. సో ఏదైనా ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండటం కంటే చేయగలిగింది ఏమీ ఉండదు. బట్ ఇలాంటి ఈ సైబర్ క్రైమ్స్ అంటాం మనం ఇట్లాంటి ఏంటి టెక్నాలజీ యూస్ చేసుకుని ఇబ్బంది పెట్టడాన్ని,
పేరెంట్స్ ఫలానాది జరిగింది మా అమ్మాయి చెప్పుకోలేకపోతుంది అనుకున్నప్పుడు వెంటనే ఏ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు పిల్లల సైడ్ నుంచి? పిల్లలు అంటే ఇలాంటివి ఏదన్నా ఒక ఫోటో వైరల్ అవుతున్నప్పుడు కానీ ఇలాంటివి అవుతున్నప్పుడు కానీ వెంటనే పేరెంట్స్ హెల్ప్ తీసుకుని, అంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వగలగాలి పేరెంట్స్ కూడా, కంగారు పడకండి ఇది నా ఫోటో కాదు, సో మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ ఇద్దాము అని ఒక ప్రాక్టికల్ థింకింగ్ అనేది ఉండాలి. ఇట్లా ఒక ఫోటో బయటికి వచ్చింది పిచ్చి ఫోటో అనగానే అందరికి ముందు బీపీ లేచిపోయి అసలు అంటే ఎవరు అబ్బాయి, నువ్వెక్కడికి వెళ్ళావు, ఎందుకు దిగావు, ఇట్లాంటి క్వశ్చన్స్ కాకుండా ఏంటి అసలు ఎందుకు, సో ఆ వ్యక్తి ఏంటి, సో నువ్వు నిజంగానే ఫొటోస్ దిగావా, లేకపోతే ఇలాంటి ఫొటోస్ ఆ అబ్బాయికి ఎందుకు వెళ్ళినాయి అంటే కొన్నిసార్లు నిజం ఫొటోస్ కూడా ఉండొచ్చు వాళ్ళ రిలేషన్షిప్ లెవెల్ని బట్టి. సో కొన్నిసార్లు పిల్లలు ఆడపిల్లలు మోసపోవచ్చు, సో అందుకని చెప్పి అంటే మార్ఫ్ చేసిన ఫొటోస్ అవ్వచ్చు. ఏదైనా జరిగిన డ్యామేజ్ మనకి వైరల్గా వెళ్ళిపోయిన తర్వాత పిక్చర్స్ ముందు కూర్చుని అసలు విషయం ఏంటనేది తెలుసుకుని పోలీస్ స్టేషన్లో కనుక సైబర్ క్రైమ్ సెల్స్ ఉంటున్నాయి కదా, ఇన్ఫామ్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు ఆ వ్యక్తిని పట్టుకుని మళ్ళీ అవి డిలీట్ చేసేసి చేయగలిగిన అంటే ఉంది వాళ్ళ సౌకర్యం. బట్ ఇవాళ అంటే ఇట్లా జరుగుతున్నాయని కూడా తెలుసు కాబట్టి దీని గురించి వరి అయిపోయి అంటే మరీ ఆత్మహత్యలు అంది 4 రోజులు బాధపడటం, ఇబ్బంది పడటం, పరువు పోయిందని ఫీల్ అవ్వటం ఒక ఎత్తు అయితే, ఇలాంటప్పుడు పేరెంట్స్ పిల్లలకు సపోర్ట్ ఇవ్వాలి. నువ్వు అంటే సూయిసైడల్ థాట్స్ వస్తాయి కొంతమందికి, నా వల్ల పేరెంట్స్ పరువు పోతుంది అనేది. సో కొన్ని జరుగుతాయి లైఫ్లో, ఇట్లాంటివి మనం ఫేస్ చేయగలగాలి, నీకు మేమున్నాం అనే ఒక భరోసాని పేరెంట్స్ కనుక పిల్లలకి ఇవ్వగలిగితే, ప్లస్ కొంచెం ఆ షేర్ చేసుకునేలాగా మాట్లాడేలాగా ఏదో ఒకటి వాళ్ళ పక్కనే ఉంటూ కొంచెం ఆ రూట్ నుంచి వాళ్ళని తప్పించగలిగి ఆ వెన్ను తట్టి మేమున్నాం పర్వాలేదు చూసుకుంటాం అనే భరోసా ఇవ్వగలిగితే ఇట్లాంటి డ్రాస్టిక్ స్టెప్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో లీగల్గా మనం చూసుకుంటే సార్, మేడం అన్నట్టుగానే సైబర్ క్రైమ్స్ చాలా ఉన్నాయి, ఆ యాక్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో అటు పేరెంట్స్ కానివ్వండి ఆడపిల్ల కానివ్వండి, మేము ఇది చేయలేదు లేకపోతే ఖచ్చితంగా శిక్ష అనేది పడాలి. ఒకవేళ ఆ రిలేషన్లో ఏదైనా జరగకూడదు జరిగినా అలా బెదిరించడం అనేది రాంగ్ స్టెప్. సో దానికి తగ్గట్టుగా ఆ వ్యక్తి శిక్ష అనుభవించేలా సెక్షన్స్ ఏముంటాయి, అసలు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఒకసారి దాని గురించి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ సంబంధించి ముందు నేను అంటే మామూలుగా ఒక అడ్వకేట్గా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా, మన ప్రేక్షకులందరూ కుటుంబ సభ్యుడిగా నేను చెప్పేది ఏంటంటే ముందు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఒక సంఘటన జరిగిన తర్వాత బాధపడి తర్వాత ఇంకో రకంగా బాధపడి కంటే, ఇప్పుడు ఉదాహరణకి ఫేస్బుక్లో పెట్టే ఫోటోలు, మొన్న ఒక అతను ఏం చేశాడంటే లేడీస్ ఫోటోలు ఏవైతే మొత్తం తీసుకొని కాల్ గర్ల్స్ పేరిట ప్రకటన చేయడం మొదలుపెట్టాడు. అది జరిగింది, రీసెంట్గా జరిగింది. తర్వాత లేదు అతను ఆ ఫోటోలు తీసుకొని యూట్యూబ్లో కొన్ని వీడియోలు తయారు చేశాడు. అవి చెప్పకుండా వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయడం జరిగింది. అలాగే కొన్ని మాకు మేము చేసిన కొన్ని కేసులు ఏమైందంటే ఒక పెళ్లి జరగొట్టాలని చెప్పి సమీప బంధువే అమ్మాయి ఫోటోలు తీసుకొని మార్ఫింగ్ చేసి పెళ్ళికొడుకు పంపడం జరిగింది కొన్ని ఫోటోలు. సో ఈ మధ్యకాలంలో ఒకటే ట్రెండ్ వచ్చిందండి, మన క్లయింట్ ఒక అతను క్లయింట్ కదా అందరికీ వచ్చింది అది. జనరల్గా ఏంటంటే అతనికి వీడియో కాల్ వచ్చింది, ఒక అబ్బాయికి మామూలుగా వీడియో కాల్ వచ్చింది, ఎక్కడి నుంచి వేరే నార్త్ నుంచి మరి ఎక్కడి నుంచి తెలియదు. సరే అతను ఎవరని చూశాడు, చూస్తే అదర్ సైడ్ ఒక అమ్మాయి న్యూడ్గా ఉంది. సో ఒక అమ్మాయి న్యూడ్గా ఇతనితో మామూలుగా వీడియో కాల్ చేసింది. ఇతనికి తెలియక అర్థం కాక ఎవరి సడన్గా విస్తుపోయాడు. ఒక 2-3 నిమిషాల తర్వాత అతనికి అర్థం కావట్లా సడన్గా ఫోన్ కట్ అయిపోయింది. కట్ అయిపోయినప్పుడు వెంటనే ఏమైంది, అతనికి మళ్ళీ వెంటనే ఫోన్ వచ్చింది అవతల సైడ్ నుంచి, చూసావు నువ్వు నాతో న్యూడ్ చాట్ చేసావు, నేను ఇది మీ పిల్లలకు పంపిస్తా, అది మీ పిల్లలకు కానీ లేకపోతే మీ భార్యకు కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తాను, నాకు ఎంత అమౌంట్ పంపించమని చెప్పి అక్కడి నుంచి బెదిరింపాల్స్. ఒక అబ్బాయి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. అతనికి అర్థం కాలే ఏం చేయాలి అర్థం కాని స్థితిలో ఉన్నాడు. సో ఇలాగా కొన్ని జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. అలాగే మార్ఫింగ్ సంబంధించి మహిళలకు సంబంధించి మార్ఫింగ్ చేయటం, ఇప్పుడు మేడం గారు అన్నట్టుగానే తల తీసి వేరే దగ్గర పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఒక సంఘటన జరిగిందండి తమిళనాడులో, ఒక భార్యకు సంబంధించి న్యూడ్ ఫోటోలో ఒక అతను తయారు చేసి పెట్టాడు. సో భర్త చాలా మంచి వ్యక్తి, అతను అర్థం చేసుకొని ఆ ఏదైతే వైరల్ అయిన ఫోటోలు అందరికీ ఇతను ఒక సొంతగా రిలీజ్ చేశాడు. ఏమని ఇట్లా నా భార్య ఫోటోలు ఇట్లా వచ్చినాయి, దయచేసి మీ ఫోన్లో ఉంటే దయచేసి డిలీట్ చేయండి, అర్థం చేసుకోండి, మన సిస్టర్ మీ సిస్టర్ అనుకోండి, దయచేసి అర్థం చేసుకుని ఒక రిలీజ్ చేస్తే అందరు రిలీజ్ చేశారు, మొత్తం డిలీట్ చేసి జరిగిందండి, మొత్తం అందరు డిలీట్ చేసేసారు, ఎవరు కూడా ఫార్వర్డ్ చేయలేదు.
సో అట్లాంటి అర్థం చేసుకుని మేడం గారు అన్నట్లా ధైర్యం ఇచ్చేవాళ్ళు ఫస్ట్ ఉండాలి. చాలా గ్రేట్ అండి. అది చాలా అంటే అంత మెచ్యూర్ లెవెల్ మనిషికి ఎప్పుడు వస్తుందండి? సడన్గా ఒక కామన్ మ్యాన్గా ఒక మధ్యతరగతి జీవితాల్లో కామన్గా మనకేముంటుందంటే సడన్గా ఒక వాళ్ళకి సంబంధించిన పాప విషయమో లేకపోతే ఇంకో విషయమో సడన్గా వచ్చేసే ముందు మనకు షివరింగ్ వచ్చేస్తుంది, భయం వస్తుంది, అమ్మ మన కుటుంబ పరిమయం కావాలి అని. అంత మెచ్యూర్ మైండ్ ఎలా ఉంటుంది? సో అయితే ఏంటంటే దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాము, మనం కంప్లైంట్ ఇస్తాం, పోలీసు వారు దాని మీద యాక్షన్ తీసుకుంటారా, వెబ్సైట్ల మీద అవి ఏదైతే ఉన్నాయో అన్ని నోటీసులు పంపిస్తారు, డిలీట్ చేస్తారు. కానీ ఏది వెబ్సైట్లోనే డిలీట్ చేయగలుగుతారు, కానీ పర్సనల్ దాంట్లోనే అయితే డిలీట్ చేయగలుగుతాం, అది ఇంకా జరగను పని. సో నేనేమంటే ముందు జాగ్రత్త కాస్త మహిళలు ఎవరైతే ఉన్నారో ఫేస్బుక్లో పెట్టేటప్పుడు కొన్ని పర్సనల్ విషయాలు, కొన్ని ఏదైనా ఫోటోలు అన్నీ షేర్ చేస్తారు కొంతమంది అయితే. అసలు అదని ఇదని ఇది చేయొచ్చా ఇది చేయకూడదా అనేది ఏమి ఉండదు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా కొన్ని చూస్తున్నాం కదా ఫేస్బుక్లో, వాళ్ళు భోజనం చేసే కానించి అన్నీ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడే భోజనం చేసి లంచ్ చేసే టిఫిన్ చేసే అని చెప్పి అనకూడదు, కోపాలు వస్తాయి మళ్ళీ. అది జస్ట్ ఐస్ క్రీమ్ తినేది కూడా సెల్ఫీ పెడతారు, పెట్టుకుని పెట్టుకో సంతోషమే కాదంటలేదు. కానీ అంటే ఇది అదే ఇప్పుడు అంటే అది అలా అలా కాకుండా ఏమి పెట్టాలో ఏమి పెట్టకూడదు. నేను ఎగ్జాంపుల్ భోజనం గురించి చెప్తున్నాను, అదే కొంత సెన్సార్ ఉంటుంది కాబట్టి ఉన్నాయి ఏదో జోక్ నిజమే అనుకుంటండి. మేము టూర్కి వెళ్ళాం, ట్రిప్కి వెళ్ళాం, ఫ్యామిలీ అంతా అని పెడితే చక్కగా ఇంటికి వచ్చేసరికి మొత్తం ఇల్లంతా జరిగింది. మేడం బయట జరిగింది, అది బయట జరిగింది. ఆమె లైవ్ చూపిస్తుంది, నేను పలాన దగ్గరకు వచ్చాము, మా ఇంట్లో ఎవరు లేరని చెప్పేసరికి ఎవరో చూశాడు పట్టుకున్నాడు. అది వాస్తవం, అది రియల్గా జరిగింది కూడా. సో అది అతి అనేది అతి సర్వత్ర వజ్జాయి అంటేంజరస్. ఇలా ఉన్నప్పుడు లీగల్గా ఎలా వెళ్ళాలి? లీగల్గా అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ జరిగింది ఒక సంఘటన జరిగినప్పుడు ముందుగా ఏంటంటే మనం ఐటీ యాక్ట్ గురించి చూసుకోవాలండి. ఐటీ యాక్ట్ 66, 67, 68 సెక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా మీరు మామూలుగా సైబర్ క్రైమ్లకు కంప్లైంట్ చేస్తే పోలీసు వారే ఆ ఇన్వెస్టిగేషన్ చేసి అదేంటంటే 354 ఏబిసిడీలు ఉన్నాయండి. అలాగా అది ఎట్లా చూసి ఇప్పుడు ముందు వీడియో ఎలా తీశారు? ఇప్పుడు 354D ఉంది, ఐపీసీ 354D కింద ఏంటంటే ఎవరైనా మాకు తెలియకుండా రహస్య ప్రదేశాల్లో కెమెరాలు పెట్టడం మనం చూస్తున్నాం కొన్ని రూముల్లో ఈ మధ్యకాలంలో చూసి, అలా రహస్యంగా చిత్రీకరించడం, లేదు కొన్ని కెమెరాస్ వచ్చినాయి అట్లా చిత్రీకరించడం కానీ, లేదా కొన్ని బాత్రూంలో పెట్టి కొంతమంది వీడియోలు తీస్తూ ఉంటారు. అలాంటివి కనుక మీ దృష్టికి వస్తే ఆ 354D కింద వస్తుంది. అది 3 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే శిక్ష పెరిగే అవకాశం ఉందండి. లేదు కాదండి, ఇప్పుడు మార్ఫింగ్ ద్వారా జరిగింది, లేకపోతే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే ఐపీసీ కింద శిక్ష పడే అవకాశం ఉంది. లేదు ఇంకా వాళ్ళు ఐటీ యాక్ట్ కూడా ఉంది 66, దాంట్లో కొన్ని డివిజన్స్ ఉన్నాయి. మెయిన్ 67 సెక్షన్ ప్రకారం ఏంటంటే 3 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో ఇది లీగల్ అంశాలండి. కానీ ఇవన్నీ తేలాలంటే కనీసం మన కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం 1 ఇయర్ అయితే పడుతుంది మినిమం. వాళ్ళు ఛార్జ్షీట్ వేసేయాలా, ట్రయల్ వరకు వచ్చి ఎంఐ కరెక్ట్గా విట్నెస్ సరైన విట్నెస్ ఉంటే సాక్ష్యం బలంగా ఉండి తర్వాత ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ కరెక్ట్గా ఉండి ఇవన్నీ ఉంటే ఆడికి 3 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ జరగడం కంటే నేను అనేది అంటే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సరే లీగల్గా కొట్లాడదాం అది చేద్దాం అది వేరే విషయం, కానీ ముందు జాగ్రత్త ఉండటం బెస్ట్ కదా అనేది. అప్పుడు జరగాల్సిన మా మేడం అన్నట్టు జరగాల్సిన నష్టం అప్పుడు జరిగిపోతుంది కదా. సో దానికంటే మనం ప్రేక్షకులకు మనం చెప్పేది ఏంటంటే కొద్దిగా ముందు జాగ్రత్తగా ఏ ఫోటోలు పెట్టాలి ఏ ఫోటోలు పెట్టకూడదు, లేదా ప్రైవేట్లో ఫోటోలు పెట్టేటట్టుగా కొన్ని కొన్ని ఆప్షన్స్ ఏమి ఉంటాయి దానికి, అది చూసుకొని వెళ్ళమనేది మన యొక్క చిన్న రిక్వెస్ట్ అండి, అంతే వేరేది. ఓకే. అంటే మన గురించి మొత్తం తెలవాలి గొప్పగా అనే ఒకలాంటి మనస్తత్వం అనవసరం. ఎందుకంటే అది ఇప్పుడు మనకున్నంత ఇంట్రెస్టింగ్ గా అవతల వ్యక్తికి అనిపించదు. ఒకటి ఈ సోషల్ మీడియాలో పెట్టే ఈ ఫొటోస్ వల్ల ఏంటంటే ఒక రకంగా వాళ్ళు ఎక్కడున్నారు, ఏ ట్రిప్కి వెళ్ళారు, ఏం కొనుక్కున్నారు, ఇంట్లో ఎట్లా ఉంది, ఇవి చూపించడం వల్ల ఏమవుతుందంటే మనకి అవతల వ్యక్తులకి మన గురించి ఏదో గొప్పగా చెప్తున్నాము అనే సాటిస్ఫాక్షన్ వస్తుందేమో కానీ ఈ స్లోగా ఒక ట్రెండ్ అనేది క్రియేట్ అయిపోయిందండి. అంటే ఏంటి, కంపారిజన్స్, వాళ్ళ లైఫ్ ఇట్లా ఉంది మాది ఇట్లా లేదు. ఇలాంటి కౌన్సిలింగ్ క్లయింట్స్ కూడా వచ్చారు నా దగ్గరికి. ఏంటంటే ఒక భర్త భార్యతో ప్రాబ్లం ఏంటంటే తన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళు షేర్ చేసే అన్నీ చూసుకుని ఆ నగలు ఇది కొనుక్కున్నాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం. అంతకుముందు సవ్యంగా ఉన్న వాళ్ళ కాపురం ఆ తర్వాత పోల్చుకోవటంతో మొదలయ్యి నువ్వు అది కొంటలేదు, వాళ్ళలాగా ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, నాకు ఇది కొని పెట్టట్లేదు అనే దగ్గరికి వెళ్ళింది. అది వేరండి, అది వేరేముందలేండి, దానికి ఆవిడ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళింది. సో
అట్లా ఈ దీని వల్ల ఏంటంటే అందుకే ఏ పనైనా ఇందాక అన్నట్టు అతి సర్వత్ర వజ్జేత్ అన్ని చేయండి, చక్క లిమిట్ గా చేయండి, ఫ్రెండ్షిప్ చేయండి, బౌండరీస్ క్రియేట్ చేసుకోండి. ఇవాళ ఉన్నదానికి ఏదైనా వక్రంగా మారే అవకాశం ఉందంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాని మన బాగు కోసం, మన ఇది కోసం, గూగుల్ని మన నాలెడ్జ్ పెంచుకోవటం కోసం వాడచ్చు. అలాంటిది చాలా మంది యూత్ తెలియకుండా ఇల్లిటరేట్ పీపుల్ అన్నెసరీ చూడటానికి, పాన్ చూడటానికి వీటికి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు టైం చెప్పాలంటే. సో ప్రతీది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. టెక్నాలజీ అనే దాన్ని తప్పు పట్టడం అనవసరం. మనం దాన్ని ఎట్లా వాడుకుని దాని వల్ల ఎట్లా ఉపయోగాలు పొందుతున్నాం అనేది తెలుసుకోగలిగితే ఇలాంటి కొన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్ కన్క్లూషన్. అతి సర్వత్రా వర్జేత్, ఏదైనా సరే అలా ఎప్పుడు ఉండకూడదు. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఇవాళ మన వీడియోస్ చూసిన తర్వాత మంచి పాజిటివ్ రెస్పాన్స్ని తీసుకుని వస్తున్నారు, మంచి ఫీడ్బ్యాక్, అండ్ మన షోలో కూడా పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. షో అనే కాదు, లీగల్ ప్లస్ సైకాలజీ రెండు కలగలిపినటువంటి క్లాసెస్, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అడుగుతూ ఉన్నారు. సో మీరు దానికి టైం ఇస్తారా? వన్ డే సెషన్స్ అడుగుతూ ఉన్నారు. కొంతమంది కాలేజెస్లోను స్కూల్స్లో కూడా రెండింటి మీద అవగాహన పెరిగేలా, అటు చట్టాల మీద, దాంతోపాటు పిల్లల మానసిక స్థితి, సైకాలజీకి సంబంధించి ఏ విధంగా ఏ విధంగా ఉండాలి అనే దాని మీద. సో మీరు టైం ఇస్తారా స్కూల్స్ కాలేజెస్కి? ఓకేనండి, మీరు స్క్రీన్ మీద నెంబర్లు ఏవైతే ఉన్నాయో స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి తీసుకోవచ్చు అండి. ఓకే. అట్లాగే స్కూల్స్ అండ్ కాలేజెస్కి ఎలాంటి సైకాలజీకి సంబంధించినవి నేను చెప్పగలను, అలాగే లీగల్కి సంబంధించినవి ఆజాద్ గారు చెప్తారు. సో వాళ్ళు బ్లాక్ చేసుకునే టైంను బట్టి, కన్వీనియంట్ టైంను బట్టి వాళ్ళకి మాకు సెషన్స్ ఇవ్వటం తప్పకుండా జరుగుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక వాళ్ళు కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్.